నమస్కారం డాక్టర్ కిరణ్ హెహూ గారు నమస్తే నాన్న సో సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ రెండు వేల ఇరవై నాలుగులో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సో ఈరోజు ఆరు పదిహేను ఇరవై నాలుగు పుట్టిన అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు రెండు వేల ఇరవై నాలుగులో వీళ్ళు లైఫ్ ఎలా ఉండబోతుంది సో ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కొత్త సంవత్సరం కొత్త ఆశలు కొత్త కోరికలు కొత్త కొత్త ఫ్యూచర్ ప్లాన్స్తో ముందుకెళ్తుంటారు ఏ నెల అయినప్పటికీ ఏ సంవత్సరం అయినప్పటికీ ఆరు పదిహేను ఇరవై నాలుగున పుట్టిన వాళ్ళని సిక్స్ సిరీస్ పీపుల్ అంటారు నేను కొన్ని పేర్లు మీకోసం చదువుతాను ఈ ఆరు పదిహేను ఎరణాలు పుట్టిన వాళ్ళు వీళ్ళు ఎంత అదృష్టవంతులో తెలుసుకోండి ఈ ఆరు పదిహేను ఎరణాలు పుట్టిన వాళ్ళకి శుక్రుడు ఉంటాయి శుక్రుడు దీవెనల వల్ల వీళ్ళ అష్ట ఐశ్వర్యాన్ని ఆనందాన్ని లగ్జురియస్ లైఫ్ని లైఫ్ విత్ ఫుల్ ఆఫ్ ట్రావెల్ హ్యాపీనెస్ లవ్ రొమాన్స్ ఫిల్డ్ విత్ ఆల్ హ్యాపీనెస్ మామూలుగా నెలకు ఒక పండగ వస్తుంటుంది మన హిందూస్కి ఈ ఆరు పదిహేను నిర్ణయాలుకి ప్రతిరోజు పండగలా ఉంటుంది సో ప్రతిరోజుని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళు అదృష్టవంతులుగా మనం ఈ సిక్స్ సిరీస్ పీపుల్ని భావించాలి సో ఆరు పదిహేను పుట్టిన కొన్ని పేర్లు మీకోసం చదువుతాను వినండి సో సిక్స్త్న పుట్టిన వాళ్ళు హీరోయిన్ ఆలియా భట్ సో చాలా సక్సెస్ఫుల్ హీరోయిన్ మార్చ్ పదిహేను సచిన్ టెండూల్కర్ ఏప్రిల్ ఇరవై నాలుగు సో మన బూమ్ బూమ్ బుమ్రా సిక్స్త్ డిసెంబర్ ఏఆర్ రెహమాన్ జనవరి ఆరు సో ఏఆర్ రెహమాన్ అస్సలు పేరు దిలీప్ కుమార్ హీస్ స్వమ్ కర్నూలు డిస్టిక్ట్ ఆదోని సో దిలీప్ కుమార్ పేరు కలిసి రాక ఏఆర్ రహమాన్ అని మార్చుకున్నాక అదృష్టం పట్టుకుంది కొన్ని పేర్లో వైబ్రేషన్స్ బాగుంటాయి కొన్ని పేర్లో వైబ్రేషన్స్ బాగుండవు సో ఇదే దిలీప్ కుమార్ పేరు ఒక ముస్లిం మొహమ్మద్ ఫరూక్ ఖాన్ అంటే ఏఆర్ రహమాన్ అసలు పేరు దిలీప్ కుమార్ దిలీప్ కుమార్ కలిసి రాకపోతే ఏఆర్ రహమాన్గా మార్చుకున్నారు ఈయన మొహమ్మద్ ఫరూక్ ఖాన్ లాహోర్లో పాకిస్తాన్లో పుట్టి బాంబేకి వచ్చి సినిమాల కోసము చాలా ఇబ్బందులు పడి అరే ఈ పేరు బాగాలేదు ఒక పూట తింటే రెండు పూటలు ఫస్ట్ రోడ్లో నీళ్ళు దాక్కుని పనుకొని రోడ్లో పనుకున్న ఈ మొహమ్మద్ ఫరూక్ ఖాన్ దిలీప్ కుమార్ అని పేరు మార్చుకున్నాక ఎన్ని వందల సినిమాలు చేశారు ఆయన సో ఐ థింక్ లాస్ట్ ఇయర్ చనిపోయారు నైంటీ ఎయిట్ నైంటీ నైన్ ఇయర్స్ వాళ్ళ మనవరాలు వాళ్ళ పిల్లలు ఎంతోమందికి నేను కరెక్షన్ సాయేషా అఖిల్ సినిమా హీరోయిన్ సాయేషా కూడా వాళ్ళ మనవరాలే సో హీరో నితిన్ నా దగ్గరకు పంపించడము నేను కరెక్ట్ ఇవ్వడము సో అమ్మాయి లైఫ్ చాలా బాగుంది మ్యారేజ్ చేసుకుంది సాయేష ఎస్ఏ వైవైఈ ఎస్హెచ్ ఏఏ పెట్టాను షీఈస్ ఎ వెరీ సక్సెస్ఫుల్ వైఫ్ నవ్ టు స్టార్ హీరోయిన్ చేసుకుంది రన్వీర్ సింగ్ జూలై ఆరు అజీమ్ ప్రేమ్జీ జూలై ఇరవై నాలుగు గౌతమ్ అదానీ ట్వంటీ ఫోర్త్ జూన్ సో ప్రేమ్జీ అజీమ్ ప్రేమ్జీ ఒక కోటీశ్వరుడు గౌతమ్ అదానీ సచిన్ టెండూల్కర్ గాడ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ సో ఇంత ట్వంటీ ఫోర్లో పుట్టిన వాళ్ళు ఈవెన్ జయలలిత గారు కూడా ఈ సిక్స్ సిరీస్ సంబంధించిన సో అందుకే ఈ సిక్స్లో పుట్టిన వాళ్ళకి నగలు పిచ్చి డ్రస్సులు పిచ్చి అంటే కూడా ఒక వెయ్యి జతలు రెండు వేల జతలు కమ్మలు అంటే ఒక వెయ్యి జతలు సో దే హ్యావ్ లాట్ ఆఫ్ లవ్ టువర్డ్స్ మెటీరియల్స్ సో ఈ ఆరు పదిహేను ఇరవై నాలుగు పుట్టిన వాళ్ళు చక్కగా షాపింగ్ చేస్తారు చక్కగా సంపాదిస్తారు చక్కగా ఖర్చు పెట్టుకుంటారు ఈ ఆరు సిరీస్లో పుట్టిన వాళ్ళకి ఫుడ్ అంటే చాలా చాలా ఇష్టం సో ఒక ఒక దూరంగా ఒక హోటల్ ఉంది అక్కడ ఫుడ్ బాగుంటుందంటే పది కిలోమీటర్లైనా ఇరవై అయినా వెళ్ళి ఆ ఫుడ్ ఎంజాయ్ చేసి వచ్చే గొప్ప క్వాలిటీస్ ఈ సిక్స్ సిరీస్ వాళ్ళకు ఉంటాయి దే లైక్ టు ట్రావెల్ సో ఈరోజు ఇక్కడ ఇండియాలో ఇక్కడ ఉన్నారు నెక్స్ట్ డే దే మే బి ఇన్ దుబాయ్ సింగపూర్ మలేషియా సో దేశ విదేశాలు దేశంలోనే అన్ని భాగాలు తిరగడానికి సాటర్డే సండే హాలిడేస్ అనుకోండి వెళ్ళిపోతారు ట్రిప్ సో దే లైక్ టు ట్రావెల్ అండ్ దే ఆర్ స్పిరిచువల్లీ ఆల్సో వెరీ వెరీ స్ట్రాంగ్ సో ఎంజాయ్ చేస్తే చేస్తున్నారు తిరుగుతున్నారు అంటే స్పిరిచువల్గా ఉండరాని కాదు ఏ కంప్లీట్ పర్సన్ ఇస్ సిక్స్ సో చాలామందికి షేర్ బిజినెస్లో నష్టాలు వచ్చే అవకాశం ఉంది కానీ ఆరు పదిహేను ఎరుణాల్లో షేర్లో వీళ్ళు లక్ష్య పెడితే వీళ్ళకి తిరిగి పది లక్షలు ఇరవై లక్షలు సంపాదిస్తారు వీళ్ళు డబ్బులు ఈజీగా సంపాదించే నేచర్ ఉన్నవాళ్ళు ఎందుకంటే శుక్రుడు ఇస్తే అలా ఇలా ఇవ్వడు సో శుక్రుడు దీవెనల వల్ల వీళ్ళు తొందరగా పైకి వస్తారు లగ్జురియస్ హౌసెస్ కొంటారు మల్టిపుల్ హౌసెస్ సో కార్స్ మారుస్తుంటారు సంవత్సరం ఇంకొక కార్ కొంటుంటారు మారుస్తుంటారు అమ్మేస్తుంటారు ఇంకొక కార్ కొంటుంటారు సో మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటారు దే లైక్ టు బీ లవ్డ్ బై ఆల్ సో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండాలనుకుంటారు అలాగే ఉంటారు కూడా సో ఈ సిక్స్న ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ పుట్టిన వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో టూ జీరో టూ ఫోర్ ఇజికల్ టు ఎయిట్ సిక్స్ అండ్ ఎయిట్ మిక్స్ టుగెదర్ వెరీ వెరీ నైస్లీ సో ఆరు ఎనిమిదికి మంచి కాంబినేషన్ కాబట్టి సిక్స్ సిరీస్ వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో చాలా బాగుంటుంది కానీ సిక్స్ సిరీస్ వాళ్ళు జనవరిలో మార్చ్లో డిసెంబర్లో జాగ్రత్తగా ఉండాలి సిక్స్ సిరీస్ వాళ్ళకి జనవరి మార్చ్ డిసెంబర్లో చిన్న చిన్న గండాలు లైక్ యాక్సిడెంట్ చిన్న చిన్న యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం లేదా ఇబ్బందులు వచ్చే బిజినెస్లో ఇబ్బందులు వచ్చే ప్రమాదం అంటే పన్నెండు నెలల్లో మూడు నెలలు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి జనవరి మార్చ్ అండ్ డిసెంబర్ మిగతా అన్ని నెలలు తొమ్మిది నెలల్లో కూడా మంచి మార్పు మంచి గెలుపు చూస్తారు సో జనవరిలో ఎవరితో కూడా ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ కొట్లాట్లు పెట్టుకోకండి మార్చ్లో అగ్రిమెంట్స్ అవాయిడ్ చేసుకోండి రిజిస్ట్రేషన్స్ ఉన్న అగ్రిమెంట్స్ ఉన్న జనవరి అండ్ డిసెంబర్లో అవాయిడ్ చేసుకొని మిగతా నెలల్లో అడుగు ముందు అడుగేయండి పెట్టిన రూపాయికి పది రూపాయలు గ్యారంటీ సో లక్కీ నెంబర్ వచ్చి ఆరు లక్కీ కలర్ వచ్చి గ్రీన్ కలర్ సో పెయింటింగ్స్ ఇంట్లో షేడ్స్ ఎక్కువ గ్రీన్ కలర్ పెట్టుకోండి చాలా బాగా శుక్రుడు దీవెనలు ఉంటాయి మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీల్లో ముఖ్యమైన పనులు చేయకండి ఒకటో సిరీస్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి ఈ సిక్స్ సిరీస్లో పుట్టిన వాళ్ళకి లెటర్ ఏతో జేతో వైతో పేరు పెట్టకూడదు ఎందుకంటే సిక్స్ అనేది శుక్రుడు ఏ అంటే వన్ జే అంటే వన్ ఎస్ అంటే కబాల సిస్టంలో వన్ కాబట్టి వన్కి సిక్స్కి పడదు వన్ సూర్యుడు ఆరు శుక్రుడు కాబట్టి పడదు కాబట్టి ఈ లెటర్స్ అవాయిడ్ చేయాలి సో బెస్ట్ లెటర్ వచ్చేసి ఈ సిక్స్ సిరీస్ వాళ్ళకి వి లెటర్ సెకండ్ బెస్ట్ కే లెటర్ ఆర్ లెటర్ బి లెటర్ సి లెటర్ ఎల్ లెటర్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలా ఇవి దోషాలతో కూడుకున్నవి సో సపోర్టింగ్ లెటర్స్ వచ్చి ఎన్ లెటర్ హెచ్ లెటర్ పి లెటర్ సో నేను చెప్పిన లెటర్స్ వాళ్ళతో బిజినెస్ చేయొద్దండి వన్ సిరీస్ వాళ్ళతో త్రీ సిరీస్ వాళ్ళతో ఎలాంటి బిజినెస్ లింక్స్ పెట్టుకోకండి మ్యారేజ్ ప్రపోజల్స్ కూడా వన్ సిరీస్ అండ్ త్రీ సిరీస్ కంప్లీట్గా అవాయిడ్ చేయండి లకీ స్టోన్ పచ్చ ఎమిరాల్డ్ మోర్ దెన్ త్రీ క్యారెట్స్ రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ ఆర్ రింగ్ ఫింగర్ ఇన్ సిల్వర్ వేసుకోండి గోల్డ్ ఇస్ సెకండ్ ఆప్షన్ సిల్వర్ ఇస్ బెస్ట్ ఆప్షన్ మంచి రిజల్ట్స్ వస్తాయి సిల్వర్లో సో సెకండ్ ఆప్షన్ మెడలో డాలర్ రూపంలో వేసుకోవచ్చు సూర్యకిరణాలు పడినప్పుడు అద్భుతమైన శక్తులు జనరేట్ చేసి మనకు ఇంకా అదృష్టాన్ని ఇంకా అదృష్టాన్ని ఇస్తాయి ఈ స్టోన్స్ మేము వన్ నాట్ ఎయిట్ డేస్ తిరుపతి కాళాశ మాజ్ అంజమేడులో వన్ నాట్ ఎయిట్ డేస్ పూజలో పెట్టి మన క్లయింట్స్కి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి స్టోన్స్ మన ఆఫీస్లో బుక్ చేసుకోండి ఈ స్టోన్స్ స్ట్రాంగ్ స్పిరిచువాలిటీ ఈ పూజలో పెట్టిన స్టోన్స్ ఎలాంటి నెగిటివ్ తీసుకోకుండా మనకు దైవ రక్షణ ఇస్తాయి సో ఇలాంటి స్టోన్స్ తీసుకోవడం వల్ల అదృష్టం చాలా తొందరగా వస్తుంది పైన విజయం లభిస్తుంది మంచి ఆరోగ్యం అండ్ పచ్చేసుకోవడం వల్ల డబ్బులోకి లోటు అనేది ఉండదు సో ఎలాంటి లోటు లేకుండా సాగిపోతుంది లక్కీ వారం శుక్రవారం శుక్రుడు అధిపతి ఫ్రైడే ఏ పనులు చేసినా తిరుగుండవు ఆదివారం ముఖ్య పనులు చేయడం స్టాప్ చేయండి ఆదివారం కలిసి రాదు ఎందుకంటే సండే ఈజ్ ఫార్ వన్ వన్ ఈజ్ ఫార్ సూర్య భగవానుడు సో శుక్రుడికి సుడుకి పడదు కాబట్టి ఆదివారం ముఖ్య పనులు అవాయిడ్ చేయండి ఫ్రైడే పనులు చేసుకోండి గ్రీన్ ఎక్కువ ధరించండి పచ్చ వేసుకోండి ఒకటి మూడు సిరీస్ని అవాయిడ్ చేయండి ఆరు పదిహేను ఇరవై నాలుగులో ముఖ్యమైన పనులు చేయండి లైఫ్ అంతా కూడా మీకు సక్సెస్ ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగులో జనవరి మార్చ్ అండ్ డిసెంబర్లో జాగ్రత్తగా ఉండండి ఇంకా మీకు తిరుగులేదు గాడ్ బ్లెస్ యూ అండి సిక్స్ బోర్న్ పీపుల్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ హెహెహెరు గారు చాలా మంది అపాయింట్మెంట్ కోసం అడుగుతుంటారు అంటే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళ బిజినెస్ మాడ్యులు సంబంధించింది కానివ్వండి వివాహాది డేట్స్ కానివ్వండి ఏదున్నా సరే అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి చాలామంది మన ప్రోగ్రాం చూసి అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలి డౌట్ వస్తుంటుంది నేను డైరెక్ట్ అపాయింట్మెంట్స్ చాలా కొద్ది మందికి మాత్రమే ఇస్తున్నాను అది సండే మాత్రమే ఆన్లైన్ అపాయింట్మెంట్స్ మ్యాక్సిమం ఇస్తున్నాను సో ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవడానికి ప్రొసీజర్ చెప్తాను ఫస్ట్ సో మీకు అసలు కరెక్షన్ అవసరమా లేదా అనేది మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ చూస్తే డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచింగ్ పేరు ఉందా లేదా తెలిసిపోతుంది సమస్యలు రాబోతున్నాయా లేదా ఆల్రెడీ పేరులో రాంగ్ నెంబర్స్ వైబ్రేషన్స్ పెరుగుతున్నాయా సో చెడు పెరిగి 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 దెబ్బ కొడితే మనం కోలుకోవడం కష్టం సో రాంగ్ నంబర్స్ అని చాలా తక్కువ ట్వెల్వ్ నంబర్ థర్టీన్ నెంబర్ సిక్స్టీన్ నెంబర్ ఎయిటీన్ నెంబర్ ట్వంటీ సెవెన్ నెంబర్ థర్టీ వన్ నెంబర్ థర్టీ త్రీ నెంబర్ థర్టీ సిక్స్ నంబర్ సిక్స్టీ త్రీ నెంబర్ ఆర్ మెయిన్ బ్యాడ్ లక్ నెంబర్స్ ఇది కాకుండా ఒకటి ఆరు ఎఫెక్ట్ ఉండకూడదు ఆరు మూడు ఎఫెక్ట్ ఉండకూడదు ఈ టెన్ నంబర్స్ ఆర్ లెవెన్ నెంబర్స్ లేకుండా ఉంటే మిగతా ఎయిటీ నైన్ నెంబర్స్లో మీరు ఏ నంబర్లో ఉన్నా మీరు లక్కీ బట్ యూజువల్గా రాంగ్ నంబర్స్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ రాంగ్ నెంబర్స్ ఉంటాయి ఒక రాంగ్ నెంబర్ ఉంటే ఎఫెక్ట్ ఒకలాగుంటే రెండు మూడు రాంగ్ నెంబర్స్ ఉంటే ఎఫెక్ట్ చాలా ఎక్కువ అయిపోతుంది ఏం చేసినా కలిసి రాదు హెల్త్ పాడవుతుంటుంది తొందరగా ఆరోగ్యం పాడవుతుంది యాక్సిడెంట్స్ అవుతాయి కొన్ని రాంగ్ నెంబర్స్ వల్ల కొన్ని రాంగ్ నంబర్స్ వల్ల కాపురం పాడవుతుంది కొన్ని రాంగ్ నెంబర్స్ వల్ల బిజినెస్ పాడవుతుంది సో మీరు మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ పూర్తి పేరు నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్స్కి పెడితే మీ పేరు బాగుందా లేదా ఈ పేరు వల్ల మీకు ఫ్యూచర్లో ప్రాబ్లమ్ వస్తాయి లేదా క్లియర్గా చెప్తాను సో నా వాట్సాప్ నంబర్స్ రాసుకోండి నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఈ నంబర్కి కేవలం వాట్సాప్ మాత్రమే వాట్సాప్ కాల్స్ వరుసగా చేస్తున్నారు రాత్రి పన్నెండు వండి చేస్తున్నారు వాయిస్ ఇవ్వడం ఇబ్బంది అవుతుంది నార్మల్ కాల్ చేయవచ్చు వాట్సాప్ కాల్స్ నిషేధం సెకండ్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ లాస్ట్ వాట్సప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ స్క్రీన్లో మీరు ఏ నెంబర్కి వాట్సాప్ చేసినా ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు రిప్లై వస్తుంది ఒక నెంబర్కి పెట్టిన వాట్సాప్ అన్ని నెంబర్లు పెట్టకండి ఇంతమంది మీ పేర్లో మీ డేట్ ఆఫ్ బర్త్ చూడకూడదు ఇది కూడా దోషమే కేవలం ఒక నెంబర్కి పెట్టండి మీ సమస్యలు ఏంటి పెట్టకండి జస్ట్ పూర్తి పేరు పిలిచే డేట్ ఆఫ్ బర్త్ పెడితే క్లియర్గా చెప్తాను రాంగ్ నంబర్స్ ఉన్నప్పుడు నాకు టైం ఉంటే ఆ రాంగ్ నంబర్ బొమ్మ కూడా పెడతాను పేరు బాగుందన్న వాళ్ళు లక్కీ బాగలేదు అని చెప్పినప్పుడు దయచేసి వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి దూరంగా ఉండేవాళ్ళు ఆన్లైన్ తీసుకోండి హైదరాబాద్ రాగలిగిన వాళ్ళు మణికొండలో మన ఆఫీస్ ఉంది డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలని మా అక్కడ ఫోన్లో అడిగి చెప్తే మీకు డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇస్తారు నేరుగా వచ్చి నా ముందు కూర్చొని ఫేస్ టు ఫేస్ మాట్లాడి మీ పేరులో ఏముందో డైరెక్ట్గా తెలుసుకొని చక్కటి పరిష్కారం తెలుసుకోండి అప్పుడు మీ పేరులో లెటర్ ఏం మార్చాలి పేరు ఎలా వాడుకోవాలి మీ లక్కీ నంబర్ ఏంటి లక్కీ కలర్ ఏంటి లక్కీ స్టోన్స్ ఏంటి సంతకం ఎలా చేయాలి పర్ గ్రఫాలజీ సంతకంలోనే అంతా ఉంటుంది నేను ఇక్కడ ఈ మన టీవీలో చెప్పలేకపోతున్నాను కానీ సంతకం పెట్టే విధానం కింద నుంచి పైకి ఉండాలి చివరిక్షణం కిందకు చూడకూడదు పైకే చూడాలి లెటర్ లోపల లెటర్ రాస్తే బందీ అవుతారు స్టార్టింగ్ పాయింట్ నుంచి కిందకి దిగితే ఎంత దిగుతారో అన్ని లక్షలు అప్పు అయిపోతారు సో కొంతమంది సంతకంలో ఖాళీ పెట్టేస్తారు కొంచెం రాసి ఖాళీ ఖాళీగా ఆ జీవితం అర్థం లేకుండా ఉంటుంది సో సంతకం పెట్టే విధానంలో చాలా ఉంటుంది చెక్ కోటి రూపాయలు చెక్కి సంతకం రాంగ్ పెట్టేస్తే డబ్బులు రావు బ్యాంకులో సంతకమే ఇంపార్టెంట్ సో ఇవన్నీ చెప్తా కాబట్టి నేరుగా వచ్చే వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది నాతో ఒక అరగంట స్పెండ్ చేసినట్టు ఉంటుంది సమస్యలన్నీ కూడా అక్కడ వదిలేసి ఆనందంగా మంచి వైబ్రేషన్స్ తీసుకొని ఇంటికి వెళ్ళవచ్చు సో బాగలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి నా ఇంటి సభ్యుల్లాగా భావించి నా అన్నో తమ్ముడో అక్కో చెల్లెలా భావించి చక్కటి కరెక్షయడం జరుగుతుంది గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ హెహెహెరు గారు చూశారు కదా అన్న వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీరు కనుక విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజర్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు అండ్ ఆన్లైన్ కావాలంటే త్రూ వాట్సాప్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు ఆఫ్లైన్ కావాలి అని అంటే ఎవ్రీ సండే మణికొండలో అయితే ఖచ్చితంగా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు సో డైరెక్ట్గా మీరు అక్కడికి వెళ్ళి విజిట్ చేయొచ్చు ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ వాళ్ళు థ్యాంక్ యూ